తప్పుడి అనిత మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని చిరటిపాలెం నగర పంచాయతీ వైసీపీ కౌన్సిలర్ ప్రత్యూష అన్నారు. ఆమె శాంతినగర్ లో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగలపూడి అనిత భాష సక్రమంగా లేదని ఆమె సక్రంగా మార్చుకోవాలని ఆమె మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన అనితకు కనీసం సామాజిక స్పృహ లేకుండా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితము నెల్లూరులో నారీ సంకల్ప దీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టారు టీడీపీ మహిళా కార్యకర్తలు నాయకులు. అది చాలా సంతోషకరమైన విషయమే ఆ దీక్ష చేపట్టినందుకు. కానీ దురదృష్టవశాత్తు ఆ దీక్షలో టీడీపీ నాయకురాలు ఒకరు మాట్లాడారు. మన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా సంస్కారహీనంగా క్యారెక్టర్ పరంగా మాట్లాడారని మాట్లాడారు. అది ఆ మాటలు ఈనాడు ఈ మహిళా లోకానికి చాలా సిగ్గుచేటు. ఆ విధంగా మాట్లాడడం నిరంతరము ఈ కోవూరు కాన్స్టిట్యూయెన్సీని ఎలా డెవలప్ చేయాలా, ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉండాలా, ఏ విధంగా మనం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా మనకు సంక్షేమ పథకాలు అందించాలా, అభివృద్ధి పరంగా ఏ విధంగా చేయాలా అన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారి యొక్క సంక్షేమాలను కోరుకుంటున్న మన ఎమ్మెల్యే గారిని ఆ విధంగా దుష్భాషలు ఆడడం అనేది చాలా దురదృష్టకరము. ఈవెన్ పోలీస్ వ్యవస్థని కూడా వాళ్ళు వేలెత్తి చూపించారు. పోలీస్ వ్యవస్థలు రాజకీయాల తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అది కూడా చాలా సిగ్గుచేటైన విషయము. మొన్నటికి మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు అధ్యక్షతన ప్రతి ఒక్క పోలీసులు వారి యొక్క వ్యవస్థ అందరూ సమిష్టి కృషితో ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని క్షేమంగా చేరాల్సిన చోట చేరించి ఆహార పదార్థాలన్నీ అందించి వారికి ఏమేమి సౌకర్యాలు కావాలో కల్పించి ఆ విధంగా చేసిన పోలీస్ వ్యవస్థను కూడా ఈనాడు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. వాళ్ళని ఆ వ్యవస్థని మాట్లాడే అర్హత కూడా వాళ్ళకి లేదని నేను ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను. మరియు మహిళల పట్ల అబద్ధ మనకు మహిళల పట్ల మనకు భద్రత లేదు అని మాట్లాడారు. మీ టీడీపీ హాయంలో ఉన్నప్పుడు మహిళలకు ఏ విధంగా మీరు భద్రత కల్పించారు చెప్పండి. అధికారులు మహిళా అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళని కొంగులు పట్టుకొని రోడ్లకి ఇచ్చి చేసిన ప్రభుత్వం మీది. మళ్ళా ఒంటరి మహిళలు కనిపిస్తే వాళ్ళు మీ మీద వాళ్ళు మీ అధికారులు వాళ్ళ మీద జులుం కూడా చూపించారు. కానీ మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు ఎంతో పెద్దపీట వేశారు. సంక్షేమ పరంగా కానీ రక్షణ పరంగా కానీ ఆర్థికంగా కానీ ఎంతో పెద్దపీట వేసిన మా జగన్మోహన్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారిని మీరు మాట్లాడడం అనేది అది మంచిది కాదు. మహిళలకు దిశ చట్టం అనే చట్టం కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. గ్రామ స్థాయి నుంచి మహిళా పోలీస్ వ్యవస్థను కూడా బలోపేతం చేశారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ. మా పార్టీ చేసింది అది. మీ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏనాడు మహిళలకి ఏది చేశారో మీరు ఒకసారి ఆత్మసాక్షిగా మీరు ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. అదే విధంగా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఎక్కడో కాదు, నీతి ఆయోగ్ నివేదిక కూడా మనకి ఏమని ఇచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం మహిళల పట్ల చూపించే దౌర్జన్యాల గురించి వేలెత్తి చూపించారు. ఒక్కసారి అనితమ్మ నేను నీకు సవాలు వేస్తున్నాను, ఒక్కసారి ఆ నివేదిక నువ్వు చదివి నీ యొక్క మహిళా కార్యకర్తలకి ఆ నివేదికను ఒకసారి చదివించాలని నేను కోరుతున్నానమ్మా. మా ఎమ్మెల్యే గారిని క్యారెక్టర్ లేదు, ఆ గాజులు తొడుక్కున్నారు, ఆ చీర పట్టుకున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడటం మానేసేయి. మా ఎమ్మెల్యే గారికి సంస్కారం ఉండబట్టే అనితమ్మ అని సంబోధించారు. ఇప్పటికీ మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎలక్షన్స్ లో 50% మించి మహిళలకు పెద్దపీట వేశారు. ఈనాడు మేము ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోకి స్వేచ్ఛగా వెళ్తున్నాము, మా వార్డుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాము అని అంటే మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్ఫూర్తి, మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ధైర్యం అది కూడా మీరు తెలుసుకోవాలి. ఏ విధంగా మేము మా వార్డులో ఏ విధంగా మేము అభివృద్ధి పనులు చేస్తున్నామో, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తున్నామో అవన్నీ తెలిసి మీరు మాట్లాడండి. అదే నేను ఒకటే కోరుకునేది. మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు అని నేను అంటున్నాను. పోలీస్ వ్యవస్థను కూడా కించపరుస్తా మాట్లాడటం అనేది కూడా మీకు మంచిది కాదు.